హీరో జూనియర్ ఎన్టీఆర్ చేత మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు। ఈ సందర్భంగా తారకను కలిసిన మంత్రి కుబాడ విగ్రహ ఆవిష్కరణ ప్రారంభం ఏర్పాట్లపై తారకతో చర్చించిన మంత్రి కుబాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చనున్న సంగతి తెలిసిందే। ఈ క్రమంలో లకారం ట్యాంక్ బండ్లపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు। దాదాపు 54 అడుగుల విగ్రహం ఆవిష్కరణ కోసం ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి। ఈ క్రమంలో ఈ నెలలో జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మంను పర్యటించనున్నారు। ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మంత్రి కుబ్బాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు। ఈ సందర్భంగా తాజాగా తారక్ కలిసిన మంత్రి కుబ్బాడ విగ్రహ ఆవిష్కరణ ప్రారంభంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించిన మంత్రి కుబ్బాడ స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భార్య విగ్రహ ఆవిష్కరణపై సన్నాహాలు జరుగుతున్నాయి। ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహం తయారయ్యి విగ్రహ తరలింపుకు రంగం సిద్ధమైంది। పెట్టు చూసిన 36 అడుగుల పొడవు వెడల్పుతో 1000 అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పై విగ్రహాన్ని అమర్చారు। దాదాపు 2.3 కోట్లతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు। ఇక తారక సినిమాల విషయాలకు వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు మనకు తెలిసిందే। ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది। సర్వ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు। చూసారు కదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఏంటి మానసం, అందరికీ నమస్కారం। టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। నేను మీనాయ। నమస్కారం అండి, మన టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ, నేను మీ అనుశ్రీ। టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం। మీరందరూ దీన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి। పక్కనే గంట ఉంటుందండో, టక్కు నొక్కేయండి। ఇట్లు మీ పూజిత నమస్కారం। అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్। థ్యాంక్ యూ।